ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది సెలబ్రిటీ స్పెషల్. కొన్ని డాన్స్ షో పేర్లు రికార్డ్స్ లో ఉంటాయి, కానీ ఈ ఢీ పేరు మీదే రికార్డ్స్ ఉన్నాయి. ఎంతో మంది ఇదే స్టేజ్ మీద పోటీ పడి సెలబ్రిటీలు అయ్యారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ స్టేజ్ పైన సెలబ్రిటీసే పోటీ పడబోతున్నారు. అదే ఈ సీజన్ ది సెలబ్రిటీ స్పెషల్. ది సెలబ్రిటీ స్పెషల్ అనగానే నేనైతే వచ్చేసాను. మరి సెలబ్రిటీస్ ని జడ్జ్ చేయాలంటే లెట్స్ జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది స్టైలిష్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. వెల్కమ్ మాస్టర్, వెల్కమ్ టు డి సెలబ్రిటీ స్పెషల్. ఏంటి, నేను నీకు వెల్కమ్ చెప్పాలి. డీకి నేను కొత్త, నువ్వు కొత్త. వెల్కమ్ టు డి ఫ్యామిలీ డాలీ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, థ్యాంక్ యూ.
మాస్టర్, ఈ ఢీ సెలబ్రిటీ స్పెషల్లో మాత్రమే మీకు నేను కొత్త, నాకు మీరు కొత్త. కానీ బయట మనకున్న పరిచయాలు తెలిసింది. బయట గోగుతున్నాను మనం, అదే కలిసి అది దుబాయ్ కి వెళ్ళాం, మర్చిపోయారా? దుబాయ్ నువ్వు కూడా వచ్చావు కదా? వచ్చాను, కానీ మీరు సింగిల్ గా వచ్చారుగా, అది మర్చిపోయారా? బాబు నువ్వు ఏదో కలుపుతున్నావు. అవార్డు ఫంక్షన్ కి వచ్చాం అవార్డు తీసుకోవడానికి. మాస్టర్ మరి ఇది ఢీ సెలబ్రిటీ స్పెషల్, నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాను, మీరు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు? ఇప్పటి వరకు మన ఢీలో జరిగింది ఏంటంటే, ఢీలో డాన్సర్స్ గా బయటకు వచ్చి వాళ్ళు పెద్ద సెలబ్రిటీస్ అయ్యారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మన ఢీ స్టేజ్ మీద సెలబ్రిటీస్ తో కాంపిటీషన్ రాబోతుంది, చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. ఢీ సెలబ్రిటీ స్పెషల్ లో యాంకర్ గా ఫస్ట్ టైం నేనైతే వచ్చేసాను, కానీ నాతో పాటు మరొక ఫస్ట్ టైమర్ కూడా ఉన్నారు, మనం ఎంతగానో ఇష్టపడే బాపు గారి బొమ్మ, వెరీ వర్సటైల్లీ టాలెంటెడ్ అండ్ ద మోస్ట్ గార్జియస్ ప్రణీత సుభాష్. కళ్ళు తిప్పింది బుంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో పాని చూపుకమ్మో కోలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో. మీరు నన్ను అలా చూడకండి, నేను మీ వైపు చూసి మాట్లాడలేకపోతున్నాను. ప్రణీత గారు, వెల్కమ్ టు ఢీ సెలబ్రిటీ స్పెషల్, ఫస్ట్ టైం జడ్జ్ గా వచ్చారు మన షోకి. హౌ ఎక్సైటెడ్ ఆర్ యు అబౌట్ ది షో? చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఢీ అంటే అందరికీ తెలుసు, ఇట్స్ ది నెంబర్ వన్ డాన్స్ రియాలిటీ షో, అండ్ ఇక్కడ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఢీ టీమ్, నేను చాలా చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది మీరు జడ్జ్ గా రావటం. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ప్రణీత గారు మీకు కంఫర్టే కదా? డిస్టెన్స్ జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. మాకు చాలా డిస్టెన్స్ ఉంది, మా కాళ్ళు కనబడట్లేదు కదా, అది బాధ. కాళ్ళు కనబడట్లేదు అంటే కాళ్ళు తీసుకెళ్తాను మీరు ఇలా కూర్చొని. ఆ నందు ఆవిడ వచ్చారు, మీరు వచ్చారు, అంతా బానే ఉంది, కానీ నాకు ఎందుకో మనం ఆపదల్లో ఉన్నావా అని ఒక ఫీలింగ్ వస్తుంది. మనం ఆపదలో ఉన్నావా? ఎందుకంటే ఆ పొదల నుంచి ఒకడు వస్తున్నాడు మాస్టర్. లెట్స్ వెల్కమ్ ఆది. సారీ, ఇదేదో క్రికెట్ కి సంబంధించిన ప్రోగ్రామ్ అనుకుంటా నేను. మల్లస్ నన్ను చూసి నువ్వు క్రికెట్ అనుకున్నావు, కానీ ఇది ఢీయే. మరి తెలీదా ఢీకి కొత్త అల్లుడు వచ్చాడని చెప్పి? అల్లుళ్ళు సీజన్ లో అంటే వస్తుంటారు పోతుంటారు. ఆది చెట్టు వస్తే పాతుకుపోతాడు, వస్తే పాతుకుపోతాడు అనుకుంటున్నావు, కానీ చూపిస్తా నందుగడ ఆట ఎలా ఉంటుందో నీకు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆడిస్తా ఆడిస్తా అంటారు, కానీ అక్కడ ఉన్నాడే పెద్ద ఆయన, ఆయన ఆడించే ఆటలో మనందరం పాత్రదారులు. మామూలుడు కాదు, మామూలుడు కాదు. బేసిక్ గా ఒక అందమైన అమ్మాయి కనపడింది అనుకో, మీరు చాలా అందంగా ఉన్నారు మీకేంటి అంటాం, కానీ ఆయన చాలా అందంగా ఉన్నారు మరేంటి అంటారు, మరేంటి అంటారు. ఇప్పుడు సపోజ్ అక్కడ మన కొత్తగా వచ్చిన జడ్జి ప్రణీత, నువ్వు జనరల్ గా ఏమంటావు? ఎలా ఉంటారు అంట. అదే ఆయన ఎక్కడుంటారు అంటాడు, ఎక్కడుంటారు అంటాడు. సరే ఇవన్నీ వదిలేస్తే నీ గురించి ఉన్నా, ఒక పక్క క్రికెట్ కి సంబంధించి హోస్టింగ్ చేస్తావంట, అలాగే షోలకు సంబంధించి హోస్టింగ్ అంత మరి చేతి గీత మాస్టర్. అదేంటి ఇంట్లో గీత అన్నారు? లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా ఆవేశపడే యాంకర్, అతిగా కకృతి పడే జడ్జి సుఖపడినట్లు చరిత్రలో లేదు.
నాకు అర్థం కాదు అడుగుతున్నా, నువ్వేంటి చెప్పు. తన యాంకర్, నేను జడ్జి, నువ్వేంటి చెప్పు. టీమ్ లీడర్. ఏ టీము? టీము టీము. ఏంటి పరిస్థితి మరి? మన చేతుల్లో ఏమీ లేదు భయ్య, దేవుడు శాసిస్తాడు, ఈ ఆది పాటిస్తాడు. ఇదేంటి భయ్య ఆ విరూపాక్షాల శాసనాల గ్రంథం? ఇది భవిష్యవాణి అట. ఎవరి భవిష్యవాణి? నాదే కింద ఆది అని కూడా రాసిందయ్యా, నాదే ఇది. నీదే భవిష్యవాణి? ఏముంది లోపల? ఈ సీజన్ మొత్తం ఈ బుక్ ఏం చెప్తే అదే నువ్వు ఫాలో అవ్వాలి, లేకపోతే నువ్వు పెళ్లికి పనికి రాకుండా పోతావు. ఇంతకి ఈ రోజు ఏం చేయాలి? ఫస్ట్ పేజ్ చూద్దాం. ఈ ఎపిసోడ్ అంతా నువ్వు జడ్జి లా బిహేవ్ చెయ్యాలి. జడ్జా? బుక్ చెప్పింది ఫాలో అవ్వకపోతే నేను బుక్ అయిపోతా, కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ బుక్ ఏం చెప్తే అది ఫాలో అవుతా. ఒక కొత్త జడ్జి వచ్చినప్పుడు లేచి షేక్ హ్యాండ్ ఇవ్వాలని తెలీదా శేఖర్? వాట్ ఈస్ దిస్? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? జడ్జి మైక్ ఎలా పట్టుకుంటారా? అది మైక్ లా లేదు, అలా పట్టుకుంటే రెడీ. ఈ డి సెలబ్రిటీ స్పెషల్ లో లెట్స్ జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఆల్ ద మాస్టర్స్. పవ్వగొట్టు పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు. Welcome, welcome masters, welcome to the celebrity special. So judges, వీళ్ళ మన సెలబ్రిటీస్ కి కొరియోగ్రాఫ్ చేయబోయేటువంటి మాస్టర్స్ 9 మంది. హై మాస్టర్స్. హాయ్ సార్. ప్రతిసారి మనకేంటంటే మీకు డాన్సర్స్ వస్తారు, ఈసారి సెలబ్రిటీస్ వచ్చారు, ఇంకా గ్రాండ్ గా చేయాలి. ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్ ద బెస్ట్ అండ్ విషింగ్ యు లాట్స్ ఆఫ్ లక్ అండ్ షో ద వరల్డ్ యువర్ టాలెంట్. థ్యాంక్ యూ మాస్టర్. సో కొరియోగ్రాఫర్స్ అండ్ జడ్జెస్, ఇక్కడ ఉన్నటువంటి కొరియోగ్రాఫర్స్ ఏ సెలబ్రిటీ కంటెస్టెంట్ ని తీసుకోబోతున్నారో తెలియాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ పేరే ఆక్షన్, అంటే వేలం పాట. ఇక్కడ ఉన్నటువంటి 9 మంది కొరియోగ్రాఫర్స్ కి ఒక్కొక్కళ్ళ అకౌంట్ లోకి మా డి అకౌంట్ నుంచి 10 లక్షలు ఈచ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అండ్ మరొక వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఒక కొరియోగ్రాఫర్ ఒక కంటెస్టెంట్ ని కొనుక్కున్న తర్వాత వాళ్ళు ఇంకొక కంటెస్టెంట్ ని బిడ్ చేసే అవకాశం లేదు, అండ్ ఆల్సో బిడ్ లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ కూడా లేదు. సో ఈ బిడ్డింగ్ ప్రాసెస్ లో మీరు ఒక కంటెస్టెంట్ ని ఎంత అమౌంట్ తో అయితే కొనుక్కుంటారో ఆ అమౌంట్ మీ అకౌంట్ లోంచి మా డి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది, అండ్ దానికి బదులుగా మీకు మేము ఆ సెలబ్రిటీ కంటెస్టెంట్ ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ అకౌంట్ లో ఉన్నటువంటి ఆ బ్యాలెన్స్ మనీని డి టైటిల్ ప్లస్ ప్రైజ్ మనీతో పాటు మీకు ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ కనుక ఇన్ బిట్వీనే మీరు ఎలిమినేట్ అయ్యారే అనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆ బ్యాలెన్స్ అమౌంట్ తిరిగి మా డి అకౌంట్ కి వచ్చేయటం జరుగుతుంది, అండ్ ఆ వేలం పాటలో బేస్ అమౌంట్ ని మేము డిసైడ్ చేస్తాం. సో ఎస్, చూసేశారు కదా వీళ్ళు మన 9 మంది మాస్టర్స్, సర్వం సిద్ధంగా ఉంది. ఈ రోజు ఈ డి సెలబ్రిటీ స్పెషల్ లో స్పెషల్ గెస్ట్ ఇద్దరు రాబోతున్నారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లీడ్ కా సుహాస్ అండ్ శివాని, లెట్స్ వెల్కమ్ దెమ్. నేనేం తెలుసుకోవాలనుకుంటున్నానంటే సినిమా గురించి చిన్న లీక్స్ ఏమన్నా ఇస్తే మేము రెడీ అయిపోతాం, చిన్న చిన్న హింట్స్ ఇస్తే మేము సినిమాకి వచ్చేస్తాం. హింట్ ఏం లేదు కానీ అన్న, డెఫినెట్ గా సినిమా నుంచి బయటకు వచ్చే బయటకు ఒక డ్రామాలో ఉంటారు, ఒక ట్రాన్స్ లో ఉండి వస్తారు బయటికి, దాంట్లో డౌట్ లేదు. సినిమా గురించి మీరేం చెప్తారు? ఫుల్లీ ఎంటర్టైన్మెంట్. సుహాస్ అన్నట్టు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు మీకు ఆ ట్రాన్స్ లో ఉంటారు. మా ఎపిసోడ్ ని హాయిగా కూర్చొని ఎంజాయ్ చేయండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. మరికా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన ఫస్ట్ సెలబ్రిటీ కంటెస్టెంట్ ని పిలిచేద్దామా? పుట్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ద ఫస్ట్ సెలబ్రిటీ కంటెస్టెంట్. వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా, ఏందే నీ మాయా? ఉందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగా తీగలు మోగినాయా, పోయిందే సోయా? ఇట్టాంటివన్నీ అలవాటే లేదే, అట్టాంటి నాకి తడవాటసలేందే. గుండె తడగుందే విడిగుందే చడిసిందే, నిన్ను చదపడమని తెగ పిలిచినదే. కమ్మా కమ్మా.
వదిలించి నా బతుకుని చెడగొడితివి కదవే. కళ్ళావి కళావతి కల్లోలమై దనాగతి, కురులావి కళావతి కుళ్ళా గొడిసింది చాలుతి. ప్రణీత, రాకీ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? హాయ్ రాకీ. హాయ్ హాయ్ మ్యామ్. పర్ఫార్మెన్స్ రాకింగ్ గా ఉంది, ఐ లవ్డ్ ఇట్. అండ్ ఇది ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సీజన్ లో, సో చాలా 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 నచ్చింది నాకు. శేఖర్ మాస్టర్, రాకీ మాస్టర్ మధ్యలో హార్ట్ బీట్ వచ్చినప్పుడు నువ్వు ఇచ్చావు ఎక్స్ప్రెషన్స్, yes మాస్టర్, కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్. థాంక్యూ మాస్టర్, థాంక్యూ. సరే మా డమ్మీ జడ్జ్ ఆది గారు, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఒకసారి నా కో జడ్జెస్ తో డిస్కస్ చేసి వస్తా. ఇద్దరు జడ్జెస్ తో డిస్కస్ చేయను మాట్లాడు. శేఖర్ ఎందుకు నీకు ఇంత కుళ్ళు నాకు అర్థం కాలేదు. నీ గురించి చేశారు బాగానే ఉండదు. సో రాకీ, నువ్వు ఈ ఢీ సెలబ్రిటీ స్పెషల్లో పార్టిసిపేట్ చేస్తున్నావు అని తెలిసి ఒక వెరీ స్పెషల్ సెలబ్రిటీ నీకు విషెస్ పంపించడం జరిగింది, ఒక స్టార్ హీరో. మరి ఆ సర్ప్రైజ్ వీడియో ఏంటో చూసేద్దామా? హలో సినబ్బా, ఎలా ఉన్నావు? కంగ్రాచులేషన్స్ ఆన్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఢీ సెలబ్రిటీ స్పెషల్ ప్రోగ్రామ్. ఐ హాడ్ అ వండర్ఫుల్ టైమ్ వర్కింగ్ విత్ యూ ఇన్ నారప. అది నీ ఫస్ట్ సినిమా అయినా నువ్వు ఎంత బాగా చేసావో అందరికి తెలుసు. ఈ స్పెషల్ ప్రోగ్రామ్ లో కూడా నువ్వు ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తావు నాకు నమ్మకం ఉంది. రాకీ, కీప్ రాకింగ్ అండ్ విన్ ద ట్రోఫీ. ఆల్ ద వెరీ బెస్ట్. డైరెక్ట్ గా ఇంకా విక్టరీ వెంకటేష్ గారే రాకీకి విషెస్ అందించారంటే రెస్పెక్ట్ కొమ్మ. ఆయన పేరులో ఉన్న విక్టరీ టైటిల్ రూపంలో నీకు వచ్చేసినట్టే. రాకీని మీరు బిడ్ చేసి గెలుచుకోవాలంటే మొదట ఢీవారి పాట మేం పాడుతున్నాం, 3 లక్షలు. శ్రవణ్ వచ్చేసాడు 4 లాక్స్. రాకీ పర్ఫార్మెన్స్ చూశారు. వెంకట్ మాస్టర్ గోస్ ఫర్ 5 లాక్స్. 5 లాక్స్ ఒకటోసారి, 5 లాక్స్ రెండోసారి, 5,50,000 బిడ్డింగ్ ఒకటోసారి, 5,50,000 బిడ్డింగ్ రెండోసారి. చేతన్ వెంకట్ మాస్టర్ వచ్చారు 6 లాక్స్ ఒకటోసారి. రాకీస్ విత్ శివ మాస్టర్, సో 7 లాక్స్ ఒకటోసారి, 7 లాక్స్ రెండోసారి. శ్రవణ్ మాస్టర్ పాడటం జరిగింది. శ్రవణ్ 8 లాక్స్ ఒకటోసారి, 8 లాక్స్ బిడ్డింగ్ రెండోసారి, 8 లాక్స్ మూడోసారి. కంగ్రాచులేషన్స్. నిన్ను సపోర్ట్ చేయడానికి నీ రియల్ అన్నయ్యని కాకుండా నీ రియల్ అన్నయ్యని పిలిచేద్దామా? పిలుద్దాం. లెట్స్ జాయిన్ అవర్ హ్యాండ్స్ ఇన్ వెల్కమ్ కార్తీక్ రత్నం. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. మాస్టర్ నేను D2లో బాబా భాస్కర్ మాస్టర్ ట్రూప్ లో చిన్నపిల్లలు ఉంటారుగా, ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్ అన్నమాట. కోతి బొమ్మ వేసుకుని అలా తిరగడాలు అవన్నీ చేశాను. సో అప్పుడు అనుకునేవాడిని బేసిక్ గా ఎప్పుడైనా బాగా డాన్స్ నేర్చుకుని కంటెస్టెంట్ గా వచ్చి కప్పు కొట్టాలని. సో ఈవెన్చువల్లీ డింట్ హ్యాపెన్. కానీ ఇప్పుడు మా రాకీ గైడ్ వచ్చాడు, నారపులో కూడా సేమ్ సినిమాలో కూడా నేను చేయలేనివి ఆడు చేసేస్తాడు తర్వాత. సో ఇప్పుడు కూడా ఆడు తప్పకుండా చేసేస్తాడు. మీ చిన్నప్పకి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. మిగతా పర్ఫార్మెన్సెస్ కూడా చూసి ఎంజాయ్ చేయండి. మరి రెండో కంటెస్టెంట్ ఎవరు రాబోతున్నారు, ఆ కంటెస్టెంట్ ఎవరు గెలుచుకోబోతున్నారు? లెట్స్ వెల్కమ్ అవర్ సెకండ్ కంటెస్టెంట్. ఆ మచ్చల సెంటర్లో మ
శేఖర్ మాస్టర్. హాయ్ శ్రీప్రియా, ఎలా ఉన్నారు? బాగున్నాను మాస్టర్. డాన్స్ చాలా బాగా చేసావు శ్రీప్రియా. థ్యాంక్ యూ మాస్టర్. చాలా బాగా చేసావు, ప్లస్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఆల్ ద వెరీ బెస్ట్, ఇలాగే చేస్తా ఉండండి. థ్యాంక్ యూ మాస్టర్. ప్రణీత, మీకెలా అనిపించింది ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్? చాలా బాగుంది, మీ ఎనర్జీ అయితే చాలా చాలా నచ్చింది నాకు. అమ్మాయి డాన్స్ చేస్తా ఉంటే అందరూ ఆబ్వియస్లీ అమ్మాయిని చూస్తూ ఉంటారు, బట్ ఆల్సో వాచ్ ద డాన్సర్స్ కూడా, ఎనర్జీ చాలా టాప్ లో ఉంది. సో బాగుంది చాలా. బాయ్స్ ఎంత బాగా డాన్స్ చేసినా ఏం చేసినా ఒక్కళ్ళు మాత్రం అమ్మాయినే చూస్తుంటారు, డాన్స్ చేయకపోయినా కూడా చూస్తారు. మాస్టర్ ఏ రాస్తున్నాడు ఇందు నుంచి నాకు అర్థం కావట్లేదు. అగైన్ ఐ యామ్ టెల్లింగ్, జడ్జ్మెంట్ అప్పుడు సీరియస్ గా ఉంటుంది. శ్రీప్రియా రాను రాను అంటూనే చిన్నది, అదేనా? అదే అదే. ఇది మా జానీ మామ పాట, జానీ మామ పాట. ఈ పాటకి నాకు పర్టికులర్ గా వినోభావ సంబంధం ఉంది. మామ గురించి చెప్పాలంటే తెలిసిందే కదా, జానీ మామ ఏది ఒక పట్టాన్ని ఒప్పుకునేవాడు కాదు. ఒక రోజు నేను మామ కృష్ణానగర్ లో కూర్చున్నప్పుడు, మామ నేను కంపోజ్ చేయడానికి వెళ్తున్నాను, నువ్వు వస్తావా నన్ను అడిగితే నేను రానన్న. అంత ఫ్యూచర్ వద్దు నాన్న, నాకు ఇక్కడ చాలు. బట్ శ్రీప్రియా, వై డి సార్ ఫోన్ దీవా? నిజంగా నిజంగా, నీకున్న కాంటాక్ట్ లిస్ట్ లో నువ్వే ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకొని శ్రీప్రియా ఆర్టిస్ట్ అని ఒక అమ్మాయి ఉంది మీకు తెలుసా, రీసెంట్ గా స్కంద అనే ఫిల్మ్ చేసింది, ఆ అమ్మాయి మీకు తెలుసా అని అడగండి. ఓకే. హలో. రే బా. చెప్పా. కాదు, షూట్ లో ఉన్నాను, చిన్న మ్యాటర్. శ్రీప్రియా అని ఒక ఆర్టిస్ట్ ఉంది చూడు, మొన్న స్కందాలో కూడా చేసింది. స్కంద అంటే గుర్తుకొచ్చేది శ్రీలీల, కానీ శ్రీప్రియా అంటే ఎంత తెలియదు బావ నాకు. ఓకేరా, సరే. ఇన్ని సంవత్సరాల్లో నాకు అనుకున్నంత గుర్తింపు రాలేదు, అది ఈ డీ స్టేజ్ మీద వస్తుందన్న నమ్మకంతోనే వచ్చేసా. ఆలస్యం చేయకుండా మాస్టర్స్ రెడీగా ఉన్నారా? శ్రీప్రియాకి మరి బేస్ బిడ్డింగ్ ప్రైస్ ఢీ వారి పాట 250,000 రూపాయలతో మొదలు పెడుతున్నాం. ఆప్షన్ ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం? ఓకే, ఫస్ట్ బిడ్ చేయడానికి వి హావ్ సుదర్శన్ మాస్టర్. ఎంత చెప్తున్నారు? నేను బిడ్డింగ్ 1,00,000 ఇస్తున్నాను. బేస్ ప్రైజే తనకి 2,50,000 అని చెప్పి చెప్తున్నాము. యాక్చువల్లీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత 2,50,000 పర్ఫార్మెన్స్ కాదన్న ఇది, సో ఐఎమ్ గోయింగ్ విత్ 1,00,000. వన్ సెకండ్. సుదర్శన్, సెలబ్రిటీ కంటెస్టెంట్ కి ఎంత ఆప్షన్ తో స్టార్ట్ చేయాలనేటువంటి బేస్ అమౌంట్ ఎంత డిసైడ్ చేయాలో మాకు తెలుసు, అక్కడ నుంచి ఎంత బిడ్డింగ్ చేయాలి, ఎంత ఆప్షన్ లో తీసుకోవాలనేది మీకు తెలుసు మాస్టర్స్ గా. నీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే వేరే మాస్టర్స్ తీసుకుంటారు. నువ్వు బేస్ ప్రైస్ ఇంత, 1,00,000 నుంచి మొదలు పెడతాను చెప్పకు, నేను వచ్చి నీ కొరియోగ్రఫీలో ఇలా చేయొద్దు అలా చేయంటే ఎలా ఉంటది? మాస్టర్, ఇది జస్ట్ స్టార్టింగ్ లాంచ్ ఎపిసోడ్ అండ్ మేము మీలాగా ప్రొఫెషనల్స్ అయితే డెఫినెట్ గా కాదు. మీకు ఎలా, మీరు ఎలా బ్రైట్ గా ఫ్యూచర్ అంటే నాకు ఫేమ్ రావాలని అని కోరుకుంటున్నారు, మనం కూడా అది అలాగే కోరుకుంటున్నాం. ట్రూ ట్రూ మాస్టర్, బట్ మీలాంటి వాళ్ళే మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి, మా టాలెంట్ ని మీరే బయటికి తీసుకురావాలి. మీరే మాస్టర్స్ అయి ఉండి ఫస్ట్ లాంచ్ ఎపిసోడ్ లోనే ఇలా అనడం. సుదర్శన్, నాకు అర్థమైంది. సి, నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు వదిలేసి. లేదన్న, నాకు ఇంట్రెస్ట్ లేదన్న, కావాలంటే వేరే వాళ్ళు చెప్పు. ఫైన్, థాంక్యూ. ఎవరి దగ్గర స్టార్ట్ చేస్తున్నాం? కమ్ ఆన్ మాస్టర్స్. అమిత్, 2,75,000. 2,75,000 అమిత్ మాస్టర్, ఒకటోసారి. సో అష్రఫ్, 3,00,000. 3,00,000 ఒకటోసారి. 3,00,000 రూపీస్ రెండోసారి. 3.5 lakhs. 3.5 lakhs వెంకట్ మాస్టర్ ఒకటోసారి. 3.5 lakhs వెంకట్ మాస్టర్ రెండోసారి. మణికంఠ కమ్స్ ఇన్, 3,75,000. పాడిన పాట 3,75,000. 3,75,000 అండ్ రెండోసారికే కుమార్ మాస్టర్ వచ్చేసారు. కుమార్ మాస్టర్, 4,00,000. 4,00,000 కుమార్ మాస్టర్, 4,00,000 రూపీస్ కి వెంకట్ మాస్టర్ 4.5 lakhs ఒకటోసారి. 4.5 lakhs రెండోసారి. ఎనీబడి? ఆల్ రైట్, 4.5 lakhs మూడోసారి. కాదు, ఇంతకీ నేను సపోర్ట్ చేయడానికి
సాకేత్ గారు అని ఎవడు మీ ఫ్రెండ్ కూడా వచ్చాడట కదా. ఎంత నా గెస్ట్ ప్లీజ్. ఫర్ శ్రీప్రియ గారి కోసం మిస్టర్ సాకేత్ గారు స్టేజ్ మీదకి వస్తారా? ఈ మాస్టర్ వీడే సాకేత్ అని చెప్పి తెలుసు. మంచి అంటే మ్యూజిక్ బాగా ఇస్తాడు మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి. నువ్వు ఎవరికి చెప్తున్నావు తెలుసా? వాయించడం గురించి ఆయన కా చెప్పేది. ఆల్ రైట్, శ్రీప్రియ వెంకట్ మాస్టర్ బిడ్ చేసుకున్నారు 450,000 కి. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాకేత్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. కప్పు తీసుకొని వచ్చేస్తే పార్టీ చేసుకుందాం. థ్యాంక్ యూ సుహాస్ అండ్ ఆల్సో శివాని గారిని వేదిక మీదకి ఆహ్వానించేద్దాం. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడికి వచ్చినందుకు మా డి సెలబ్రిటీ స్పెషల్ లాంచ్ ఎపిసోడ్ కి. పక్కా హిట్ అయ్యే సినిమా అంబాజీ బ్యాట్ మ్యారేజ్ బ్యాండ్. చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను, డౌట్ లేదు. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ రిలీజ్. బ్లాక్ బస్టర్ అయిన తర్వాత తిరిగి మన డి షోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. సో మన థర్డ్ సెలబ్రిటీ కంటెస్టెంట్ ఎవరో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. రే, ఏం ఆడుతున్నారా ఈ కంటెస్టెంట్లు? వీళ్ళకి పోటీ ఇచ్చేవాళ్ళే లేర్రా. వాళ్ళ పోటీకి ఇంకా పోటీ ఇచ్చే అమ్మాయి ఇక్కడ ఉందిరా. సారుదాన్ని చూసిన తర్వాత నాకు ఒక చిన్న మాట చెప్పాలనిపిస్తుంది. అదేంటంటే చోటా ప్యాకెట్ బడా ధమాకా అంటారు కదా, ఆ లెవెల్లో ఉంది సారుదా పర్ఫార్మెన్స్. సూపర్. కాదు, నువ్వు ఒక సూపర్ డూపర్ హిట్ టీవీ సీరియల్ చేసావు, నీకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు బయట. వై డి సెలబ్రిటీ స్పెషల్ లోకి ఎందుకు వచ్చావు? నాకు మా మమ్మీ చాలా గిఫ్ట్స్ ఇచ్చారు. సో నేను ఈ టైటిల్ విన్నర్ గా అయ్యి మా మమ్మీకి గిఫ్ట్ లాగా ఇద్దాం అనుకుంటున్నాను, అందుకే ఇక్కడికి వచ్చా. ఓ సూపర్బ్. మరి నీ డాన్స్ పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుకుందాం. శేఖర్ మాస్టర్, యు ఆర్ ఎ టెరిఫిక్ డాన్సర్. థాంక్ యూ సో మచ్ మాస్టర్. నాకు నీ ఫుట్ వర్క్ కూడా చాలా బాగా నచ్చింది. థాంక్ యూ మాస్టర్. ఆల్మోస్ట్ నేను చెప్పాలనుకున్న పాయింట్స్ శేఖర్ కూడా చెప్పాడు. ఏమో ఒకవేళ నేను రాసుకున్నా చూసాడేమో నాకు తెలియదు, కానీ నేను ఇంతవరకు ఏ షోలో చెప్పండి ఈ షోలో చెప్తున్నాను. నా నెక్స్ట్ సినిమాకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అమ్మాయిని పెట్టుకుంటున్నాను. ప్లీజ్ సహృదా కోసం ఒక సాంగ్. ఆరని కుమాయి దీపం కార్తీక దీపం, చేరని ఫైనల్ వరకు కర్పూర దీపం. రాగం రాలేదన్నా? నాకు రాదురా, నేను జడ్జిని, డాన్స్ మాస్టర్ రా నేను. అమ్మో, డాన్సర్ అది మాస్టర్ కి తెలుసా? దేనికి జడ్జి, అదికే తెలుసుకో ముందు. మనకు రా డాన్స్ అయ్యుడు. మీరు అలా అనకండి, ఆయన డాన్స్ వచ్చి అనుకుంటారు మీరు గుర్తుపట్టారని. మేము చూడలేక రావాలి. నాకు చూడాలి, బికాజ్ ఐ డాన్స్డ్, హీ డాన్స్డ్, యూ డాన్స్డ్, హీ ఇస్ నాట్ డాన్స్డ్. సి
జీటీ మార్ అని బన్నీ గారు అంత అద్భుతంగా చేశారు. నువ్వేం చేస్తున్నావు? నాకు వచ్చిన మూమెంట్ ఇదండి బాబు. మీకు వచ్చిన మూమెంట్ల గురించి కాదు సార్ మేము అడిగేది. ఒక జడ్జి ఎంతసేపు ఇక్కడ ఉంచడం చాలా రాంగ్. బన్నీ గారు చేస్తే దేదేదేదేదే మూమెంట్ అంటారు. నువ్వైతే దేకు దేకు. మర్యాదగా ఆడియన్స్ కోరుకుంటున్నారు. మేడం గారు పాపం వద్దు. లేదమ్మా చాలా బాగుంటాడు అందులో. శేఖర్ మాస్టర్ ఏం చెప్తా? తీసే తీసే. నువ్వు అయిందే నమ్ముకున్నావు? షర్ట్ తీసే అంటున్నా. మాస్టర్ చెప్పారు కాబట్టి నేను. అరే ఆయన అడిగాడానికి అసలు ఏ కాన్ఫిడెన్స్ తో తీస్తున్నారు నువ్వు? అది ప్రణీత గారి రియాక్షన్ చూడండి చాలు, ఇంకెవ్వరు ఏమి చూడదు. 1 2 Thank you, Shekhar Master. Pranita. I really loved your performance. Energy aithe chaala baagundi. Inta mandi boys unna meeru boys ni outshine chesaru. Everything about it, the energy, the vibe, everything was so good. I really liked the dance performance. Thank you. Saru, the performance meeku nachindani anukuntunnanu. It's time for auction. ఢీ పాట సహృదాకి 100,000 రూపాయలు. ఒకటోసారి ఢీ పాట సహృదాకి 100,000 రూపాయలు. రెండోసారి మాస్టర్స్ ఎందుకు ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లేదు? ఎనీ ప్రాబ్లం ఏంటి అన్నా? అమ్మాయి చిన్న అమ్మాయి, ముందు ముందు కాంపిటీషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అమ్మాయి ముందు స్ట్రాంగ్గా కాంపిటీషన్ ఇస్తుందని నమ్మకం అయితే రావట్లేదు అన్న. మాస్టర్స్ మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీ ఏజ్లో నేను చిన్నదాన్ని, నాకు ఎక్స్పీరియన్స్ కూడా తక్కువే. మీరెవరైనా నన్ను ఎంచుకుంటే నేను ఫైనల్ వరకు తీసుకెళ్తా అనేసి మీకు మాటిస్తున్నాను. మీ కాన్ఫిడెన్స్ కంటే నా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉందని అనుకుంటున్నాను. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం కాదు, ఇంకా మీ ఇష్టం మాస్టర్. చిన్నదానమైనా సరే సూపర్ మెచ్యూరిటీతో చెప్పా సారుదా. సో లెట్స్ స్టార్ట్ ది ఆక్షన్ మరొకసారి. ఢీవారి వేలం పాట 100,000 రూపాయలు. ఒకటోసారి పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు తన మాటలు కూడా విన్నారు. షీఈస్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. 2 lakhs. కుమార్ మాస్టర్ 200,000 రూపాయలు. ఒకటోసారి స్పీడ్గా అవుతుంది. శివ జాయిన్స్ ఏంటి? నాకు తన కాన్ఫిడెన్స్ చూసి నాకు అనిపిస్తుంది 2 lakhs 80. 2 lakhs 80,000 వద్దనుకున్న మాస్టర్ జాయిన్ అయ్యారు. మిగతా మాస్టర్స్ కూడా ఆలోచించుకోండి. శివ మాస్టర్స్ 2 lakhs 80,000 రూపీస్. అమిత్ కమ్స్ ఇన్ 3 lakhs. అన్న అక్షరాల 3 లక్షలు. అమిత్ మాస్టర్ వేసినటువంటి పాట ఫర్ సహృదా. ఒకటోసారి 3 లక్షల రూపాయలు. రెండోసారి చేతన్ 4 lakhs. 4 lakh rupees చేతన్ మాస్టర్ పాడారు. ఒకటోసారి 4 లక్షల రూపాయలు. రెండోసారి 4 లక్షల రూపాయలు. మూడోసారి ఇప్పటికి 3 కంటెస్టెంట్స్ సోల్డ్ అవుట్ అయిపోయారు. బిడ్డింగ్ చేయటం జరిగింది. ఇప్పుడు 4వ సెలబ్రిటీ రాబోతున్నారు. మరి ఈ సెలబ్రిటీ ఎవరు? ఈ సెలబ్రిటీని ఎంచుకునేటువంటి కొరియోగ్రాఫర్ ఎవరు తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ అవర్ నెక్స్ట్ కంటెస్టెంట్. మధురి మధే
నేనేం చేయాలి? కానీ ఉండరా? కానీ ఉండను అలా. జనరల్గా నన్ను ఎందుకు పిలిచావు? ఇక్కడ దగ్గర నుంచి చూస్తే బాగా కనిపిస్తుంది కదా నీకు, అక్కడెక్కడో మూలంకి వచ్చినావు. ఆ గీతా, గీతా జడ్జ్మెంట్ బాగా రాస్తున్నావు కదా, మాట్లాడదాం, వెళ్ళి కూర్చో. ఇంకొకసారి ఇలాంటివి నా ముందు చేశారంటే కుమార్ తీరా తీరా. జేకర్ మాస్టర్ ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? శ్వేత, నీ ఎంట్రీ సాంగ్ తోనే ఒక చిన్న సైజు మూవీ సాంగ్ చూపించేసావు. ఇంకా ముందు ముందు ఇంకా తొందరగా నీ పర్ఫార్మెన్స్ అన్ని చూడాలనుంది శ్వేత. ఆల్ ది వెరీ బెస్ట్. ఐ యామ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. థాంక్యూ సో మచ్. థాంక్యూ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు, మీకు ఎలా అనిపించింది మరి హాట్ సిజ్లింగ్ పర్ఫార్మెన్స్? ఒక మ్యూజిక్ వీడియో చూసినట్టు అనిపించింది నాకు. ఆ సెట్ కానీ ఎస్పెషలీ ఆ బాయ్స్ కోఆర్డినేషన్ అండ్ మీరు అది మధ్యలో ఉంది కదా ఆ పోర్షన్ అయితే 100% ఒక మూవీ వీడియోలా ఉంది. చాలా బాగుంది. థాంక్స్. ప్రణీత గారికి మాత్రం నీ పర్ఫార్మెన్స్ విపరీతంగా నచ్చిందని నాకు అర్థమైపోయింది. మరి జడ్జ్ నెంబర్ 3 నాకు శ్వేత నాయుడు. మేము 14th సీజన్ చేసాం కలిసి. చాలా స్పోర్టివ్ గా తీసుకుంటది ఏ కౌంటర్ వేసినా గానీ. అలాగే అమ్మాయిలో హీరోయిన్స్ ని ఇమిటేట్ చేసే ఒక స్పెషల్ టాలెంట్ కూడా ఉంది. అలాగే సాంగ్స్ చాలా బాగా పాడిద్ది, డాన్స్ సూపర్ గా వేస్తుంది. ఆది మాటల్లో మీరు హీరోయిన్స్ ని బాగా ఇమిటేట్ చేస్తారు అన్నాడు. మీ మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ ని ఎవరైనా మీరు ఇమిటేట్ చేస్తే? నేను ఫస్ట్ స్టార్ట్ చేసిందే గీతాకుతో. ఒకసారి సింగింగ్ లో ఆవిడ ఇమిటేషన్. హలో హలో మైక్ టెస్టీ, సభకు నమస్కారం. నా ఇంటి పేరు బంగారం, వంటి తీరు తగరం. పుట్టిందేమో యానాము కాకినాడ తీరు, తిన్నదేమో గుంటూరు మిర్చి కారం. నెలవారు లెక్కుంటది నయవారం. సో బేస్ ప్రైజ్ శ్వేతా నాయుడు కోసం మేము ఇస్తున్నటువంటిది దీవారి పాట 2 lakhs. కుమార్ 3 lakhs. శ్వేతా నాయుడు కోసం 3 lakh rupees. కుమార్ మాస్టర్ పాట ఒకటోసారి 3 lakh rupees రెండోసారి. మణికంఠ, కమాన్. 3 lakhs 25,000 సార్. 3 lakh 25,000 మణికంఠ మాస్టర్ శ్వేతా నాయుడు కోసం పాడినటువంటి పాట ఒకటోసారి 3,25,000 రూపాయలు రెండోసారి. ఇగో ఆది కనుక నేను డబ్బులు ఇచ్చుంటే డైరెక్ట్ 10 lakhs. నేను 10 lakhs వేద్దాం రెడీగా ఉన్నా. అదే అంటున్నా. సుదర్శన్ మాస్టర్ గో అహెడ్. అన్న ఇది 3 lakhs 50,000 చాలా అనుకుంటాను ఈ పర్ఫార్మెన్స్కి. సో మీరు కూడా కొద్దిగా ఆలోచించండి, 3 lakhs 50,000 ఫైనల్ చేస్తే బాగుంటుందని. కాదు సుదర్శన్ మాస్టర్, మీ ప్రాబ్లం ఏంటి? మా కంటెస్టెంట్ కూడా అలా చెప్పారు మీరు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ మీకు, లెట్స్ కంటిన్యూ ది ఆప్షన్. 3 lakh 50,000 దగ్గర సుదర్శన్ మాస్టర్ పాడినటువంటి పాట ఒకటోసారి, 3,50,000 రూపాయలు ఫర్ శ్వేతా నాయుడు. అష్రఫ్ 4 lakhs. అష్రఫ్ మాస్టర్ ఒకటోసారి 5 lakhs నా పాట అని. కుమార్ మాస్టర్ పాట ఫర్ శ్వేతా నాయుడు వూఫింగ్ 5 lakh rupees ఒకటోసారి. 5 lakh rupees. శివ మాస్టర్ మీ పాట 5 lakhs 50,000 అన్న. డైరెక్ట్ జంప్స్ ఆసమ్. 5 lakh 50,000 rupees శివ మాస్టర్ పాట. 5 lakh 50,000 rupees ఒకటోసారి. 5 lakh 50,000 rupees రెండోసారి. అష్రఫ్ 6 lakhs. 6 lakh rupees ఒకటోసారి. 6 lakh rupees రెండోసారి. 6 lakh rupees మూడోసారి. సుదర్శన్ మాస్టర్, ఈ రోజు మీరు అన్న మాటలు గుర్తుపెట్టుకోండి, నేను కూడా గుర్తుపెట్టుకుంటా. నేను నెక్స్ట్ చేసే పర్ఫార్మెన్స్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ లా మిగులుతుంది.
మరి ఇప్పుడైతే మనకి శ్వేతానాయుడు సపోర్ట్ చేయడానికి అడవిల్ని వదిలి మన డి స్టేజ్ మీదకి ఒక చిత్తూరు చిరుత రాబోతోంది. సో లెట్స్ వెల్కమ్ గీతు రాయల్. చూపే బంగారం ఫస్ట్లీ వెల్కమ్ టు డి సెలబ్రిటీ స్పెషల్ గీతు. థాంక్యూ సో మచ్. సో నీ బెస్ట్ ఫ్రెండ్ శ్వేతా నాయుడు ఎరగదీసే పర్ఫార్మెన్స్ చేసింది. ఎవరన్నా రాని ఏమన్నా గానీ నీ ఎవ్వ శ్వేతా నాయుడు టైటిల్ రేస్ లో తగ్గేదేల. గీతు ఇంకెక్కడ కుమార్ మాస్టర్ కి నేను నచ్చడం నాకు నచ్చలేదు. థ్యాంక్ యూ సో మచ్ గీతు. ఆల్ ది బెస్ట్ శ్వేత. ది సెలబ్రిటీ స్పెషల్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ లో ఇంకొంతమంది సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఆ సెలబ్రిటీస్ ఎవరు, వాళ్ళని గెలుచుకునేటువంటి కొరియోగ్రాఫర్స్ ఎవరు, వచ్చే వారం ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్, సైనింగ్ ఆఫ్. Let's welcome Hulk, Superman, He-Man. బాబాయ్ మీ ఇంట్లో రాకెట్లు ఉన్నాయా అని అడిగాడు. అరే ఎందుకురా రాకెట్ అంటే పక్కన రోడ్ మీద వేద్దాం అని పెద్ద ప్లానింగ్ చేసిన. ఈ ఉస్తాద్ నిరుడు లెక్కుండది. మొత్తం 50 లక్షలు. ఇదేంది నీకేమనిపిస్తుంది అబ్బాయి? ఉస్తాద్ అయిపోతాయి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే.